క్రీస్తు నందు ప్రేమైన దేవుని సంఘమా, ప్రభువైన క్రీస్తు పేరట నేటి పరిశుద్ధ ఆదివారమునకు ప్రేమతో మీ కాపరిగా ఆహ్వానిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మీ మీ గృహములలో మీరు తల వంచినట్టయితే తలలు వంచి దేవునికి ప్రార్థన చేయుదము. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. గడిచిన వారమంతయు ప్రభువా, ఈ భయంకరమైన కరోనా వైరస్ వృద్ధి చెందుతున్నటువంటి మానవాళికి హాని చేస్తున్న ఈ పరిస్థితులలో ప్రభువ, మమ్మను, మా కుటుంబములను, మా సంఘమంతటిని నీ పరిశుద్ధమైన రెక్కల చాటున కాపాడినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. మా తండ్రి, నేటి ఆరాధనలో మేమందరమును ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు నీ కృపా సహాయం పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించుమని, ప్రభువ ఈ ఆరాధన ద్వారా మీ పరిశుద్ధ నామం మహిమపరచబడినట్లును, ప్రభు మాకందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరముగా మా విశ్వాసమును వృద్ధి చేయు విధముగా ఇటు ఆరాధనను మాకు అనుగ్రహించుమని, నీ సందేశత నడిపించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామముననే ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అధికారం నీకే నయ్యా, మహిమా నీకే నయ్యా, అధికారం నీకే నయ్యా, స్తుతి యో గానాతం స్తోత్రమ స్తుతించుచు మనందరమును కలిసి కీర్తన పుస్తకములో నుండి 26వ కీర్తనను పాడుదము. 26వ కీర్తన, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సాంగ్ నంబర్ 26. Thank you.
ఆత్మ కొరకుగాను ఆరాధన క్రమ పుస్తకములో నుండి మొదటి ఆరాధన క్రమమును అనుసరించుదము. మొదటి పుటలో ఉన్నటువంటి ఆరాధన క్రమమును అనుసరిస్తాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నయు నీకు బట్టబయలై కోరికలన్నయు తెలిసేయున్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం కూడా కలిసి చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండినవాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసు క్రీస్తు. నీవి పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. కలిసి చెప్పుదము. ప్రభువా, మమ్మను కనికరించి ఈ ఆజ్ఞలను గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకు మనము కూడుకొని ఉన్నాము. కాబట్టి మోకాల్లోని మౌనముగా మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించునట్లు దేవుని కృపను వెదకుదము. మనమందరం కూడా మోకరించి ఉండి కొంతసేపు మౌన ప్రార్థనలో గడుపుదాం. మౌన ప్రార్థనలో ఉండి ప్రభు క్షమాపణ కొరకు యథార్థ పశ్చాత్తాపముతో ప్రభును వేడుకుందాం. పాపములను క్షమించులాగున ప్రభును వేడుకుందాం. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారిల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలకు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకునుచు క్రొత్త నడబడి గల వారుగుటకు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధాన పరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందము. పాపపు ఒప్పుకోలు ప్రార్థన అందరమును కలిసి చేయుదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసితిమని ఒప్పుకొనుచున్నాను. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికియు దుష్టత్వము నుండి తొలగకుంటిమి.
మమ్మను కనికరించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడబడగల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారికి అందరికీ పాపములను క్షమింతునని తన గొప్ప కనికరము వల్ల మాట ఇచ్చియున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మును కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి కూర్చుండండి. మనమందరమును కలిసి కీర్తన పుస్తకములో నుండి 325వ కీర్తనను పాడుదము. 325వ కీర్తన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. సాంగ్ నంబర్ 325. Thank you.
నేటి ధ్యానం కొరకైన పరిశుద్ధ లేఖన భాగములను చదువగా ఆలకిద్దాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో నుండి 104వ కీర్తన 24వ వచనం నుండి 35వ వచనం వరకు ఒక వచనము మీరు ఒక వచనము నేను చదువుకుందాము. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాము. దావీదు రాసిన కీర్తన 104వ కీర్తన 24 నుంచి 35 వరకు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానం చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొన్ను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి ప్రగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుడి. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠం. చేయబడినటువంటి ఎహెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 14 వచనంలో చదువుకున్నాను. ఎహెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 14 వచనములు చదువుకున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనయ్యుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించెదనను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించు చుండగా గడగడామను ధ్వని ఒకటి పుట్టెను.
అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతీమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవాగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన వాక్యము మన ఆత్మ నిమిత్తమై ఆశీర్వదించబడునుగాక. ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠముగా అపొస్తుల కార్యము 2:13 చదువుకుందాం. అపొస్తుల కార్యము 2:13 గల దేవుని వాక్యమును చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి, పార్తీయులను, మాదీయులను, ఎలామీయులను, మెసపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, పుగ్రియా, సంపులియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి వారసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన మనమందరమును వీరి మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక
ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కృత మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశ్వాదించునుగాక. సువార్తల పాఠము చదవబడుచుండగా మేమి గృహములలో దయచేసి లేచి నిలబడి ఉండి వాక్యమును గమనించాలని మనవి చేస్తున్నాను. నేటి మన ధ్యానము నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి సువార్తల పాఠ్య భాగముగా యోహాను రాసిన సువార్త 16:1-11 చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 16:1-11. మీరు అభ్యంతరపడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలువేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటుంది గనుక మొదట వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడగలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడలో దీవించునుగాక. పెంతెకోస్తు పండుగ శుభములు శుభాకాంక్షలు ప్రభు మీకు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మరి విశేషమైనటువంటి ఆదివారమున ఈరోజు యావత్ దక్షిణ ఇండియా సంఘం అంతే కూడా పెంతెకోస్తు పండుగను జ్ఞాపకం చేసుకుని
పెంతెకొస్తు అనే పండుగను గూర్చిన దైవ సందేశమును మనము ఆలకించనై ఉన్నాము. మరి మన మధ్యలో వాక్యోపదేశం చేయడానికి వచ్చినటువంటి వారు రెవరెండ్ శ్రీమతి జ్యోతి సుందరమ్మ గారు, మన స్థానిక సంఘ కాపరి. మరి వారు ఈ రోజున పెంతెకొస్తు పండుగ సందర్భంగా దేవుని వాక్యమును అందించాలని మనందరి పక్షంగా ప్రేమతో ఆహ్వానిస్తూ మనవి చేస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై మరణము జయించి తిరిగి లేచిన తర్వాత 7వ ఆదివారమున మనందరం కూడా ఈ 50వ రోజు పెంతెకొస్తు అనబడే రోజునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి సంఘ ఆవిర్భావం జరిగింది. గనుక ఆ మహాసుదినమును ఈరోజు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొనుచు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని కృప, ఆయన ఆదరణ, ఆయన సన్నిధి సహవాసము ఎల్లప్పుడూ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పెంతెకొస్తు పండుగ శుభములు, శుభాకాంక్షలు. ప్రపంచమంతా కూడా ఈరోజు క్రైస్తవ సంఘాలు అలనాటి మహా గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు, వన్ టైమ్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ఏకైక సందర్భం పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆ మహా గొప్ప సుదినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దానిని జ్ఞాపకం చేసుకొనుచు మనలను మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమును బట్టి ఆధ్యాత్మికముగా బలపరచుకుందాము. ప్రార్థించుదము. కృపా కనికరములు గల దేవ, మానవాళి ప్రతి అవసరతను ఎరిగినవాడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ మహాసంకల్పమును బట్టి మా ప్రభువా, మానవాళికి తగిన సమయంలో తగిన రీతిగా నీ యొక్క దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అనుగ్రహించినావు. మా తండ్రి, మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుటకు అనుగ్రహించినావు. నేటి మటుకు కూడా మానవాళిని కనికరించుచూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను కూడా కనికరించి ఈరోజు నిన్ను ఆరాధించు భాగ్యము దయచేసినావు. కృపగల ప్రభువ, పరిశుద్ధాత్మ అనుగ్రహించే శక్తితో ఈ లోకంలో మేము మా విశ్వాసమును కాపాడుకొనుచు, విశ్వాసములో ఎదుగుచు, నీ బిడలుగా జీవించు కృపను మాకు ఇమ్మని ప్రత్యేకంగా ఈ వాక్య ధ్యానంలో మాకు తోడయ్యుండి. మా ప్రభువ, ఈ వాక్యము ద్వారా మమ్మునందరినీ, మా విశ్వాసమును, మా జీవితములను బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, పెంతెకొస్తు పండుగ నాడు అనగా 50వ రోజు పునరుత్థానము తరువాత వారముల పండుగ, 7 దినములు 7 వారములు వారు జరుపుకున్నారు. 50వ రోజైన పెంతెకొస్తు రోజు వారందరూ కూడా, మీరు గమనించండి, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. మరి ఆ సమయమున అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. మీరు గమనిస్తే 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ తర్వాత 15వ వచనంలో ఆ కాలమందించుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా మరి ఆ సమయంన పేతురు వారితో మాట్లాడినాడు. ఈ సందర్భంలో వారందరూ కూడా ప్రార్థిస్తూ ఉండగా పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, వారముల పండుగ చివరి రోజైన పెంతెకొస్తు పండుగ రోజు
మరి అనేకులు యెరూషలేములో కాపురమున్న వారు వివిధ దేశాల నుండి వచ్చి కాపురమున్న వారందరూ కూడా ఆ పట్టణంలో ఉన్నారు. ఆ రోజు ఒక చాలా చారిత్రాత్మకమైన ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగింది. సంఘం యొక్క బర్త్డే ఆ రోజు సంఘ ఆవిర్భావము జరిగింది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు గమనిస్తే ఈ రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములంతా కూడా సంఘ ఆవిర్భావమును గూర్చి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై ఆరోహణమై మరి పునరుత్థానమైన తరువాత 40 దినములు అనేకులకు అగుపడి తనను తాను కనపరుచుకొని 40వ రోజు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఈ మాట కూడా మీరు గమనించినట్లయితే మీరు అపోస్తుల కార్యములు 3:3 ఉంది. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాను, తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆదరణకర్తను మీకు పంపిస్తానని వాగ్దానము చేసి వెళ్ళిపోయినాడు. మీరందరూ కూడా యెరూషలేములోనే ఉండి 8వ వచనం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. తిరిగి వస్తాడని మరి తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి వారికి బోధించినారు. ఏ రీతిగా ఆయన ఆరోహణమై వెళ్ళినాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడని వారు తెలియజేసినారు. మరి ఆనాడు వీరందరూ కూడా శిష్యులు, యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ కూడా మరి 120 మంది ఒకచోట కూడి వారు ప్రార్థిస్తూ ఉండగా ఒకచోట కూడుకొని ఆ పెంతికొస్తున్నాడు వారక్కడ కూడుకొని ఉండగా మహా గొప్ప ఈ సంఘటన జరిగింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఇది ఏ రీతిగా జరిగిందో గమనించండి. 4 విషయాలు అక్కడ జరిగినాయి. 4 విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని వచ్చింది. ఆ తర్వాత అగ్నిజ్వాలల వంటి నాలుకలు దిగివచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. ఆ తర్వాత అన్య భాషలు వారు మాట్లాడుచు వారేం చేసినారంటే దేవుని గొప్ప కార్యములను వివరించిరి. ప్రతివాడు ఆ స్థలమందున్న దాదాపు 3,000 మంది అని వ్రాయబడింది. మీరు గమనిస్తే 3,000 మంది ఆ రోజు చేర్చబడ్డారు. మహా గొప్ప శబ్దం వచ్చింది. మరి దేవుడు దిగి వచ్చినప్పుడు పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా కూడా కొనిపోబడుచున్న సందర్భంలో, మోష కూడా దేవుణ్ణి చూడాలని అనుకున్న సందర్భంలో మహాగాలి వచ్చింది, గాలి వీచింది. ఆ తరువాత మరి ఏలియా అదే కొనిపోబడినాడు, ఆరోహణమై కొనిపోబడినాడు. మరి మోషే దేవుని యొక్క మెల్లనైన స్వరమును ఆయన విన్నాడు. మరి అంతేకాకుండా దేవుని కార్యములు జరిగినప్పుడు పాత నిబంధనలో అగ్నిజ్వాల దేవుని సన్నిధికి గుర్తు, దేవుడున్నాడని గుర్తు. మనం గమనించినప్పుడు మరి నిర్గమకాండం 3వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా కూడా గమనిస్తే మోషేను పిలిచిన సందర్భంలో ఆ హోరేబు కొండపై పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. అగ్ని మరి అనేక మారులు దేవుని సన్నిధికి గుర్తుగా అగ్ని దిగివచ్చి బలి అర్పణను అంగీకరించినట్లు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు అర్పించిన అర్పణను అంగీకరించినట్లుగా మనం గమనిస్తాం. దేవుని సన్నిధికి గుర్తు అగ్ని జ్వాలల వంటి నాలుకలు దిగివచ్చి ప్రతి ఒక్కొక్కరి మీద వాలినాయి. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రతివాడు
ప్రతివాడు కూడా తమ తమ స్వభాషలో అక్కడ కూడికొని ఉన్న 15 దేశముల జనాంగములను గుర్చి రాయబడింది. మరి ఆ పెంతికొస్త పండుగ నాడు అందరూ కూడా యెరూషలేమునకు వస్తారు. యెరూషలేములో కాపురమున్న యూదులు, యెరూషలేమునకు వివిధ ప్రాంతముల నుండి వచ్చిన వారు, వారందరూ కూడా మహా గొప్ప శబ్దం రాగానే అందరూ కూడా బయటికి వచ్చి జనులు గుంపులుగా కూడి వచ్చినారంట. వచ్చినప్పుడు వారు విన్నటువంటి విషయము దేవుని మహా గొప్ప కార్యములను తమ తమ భాషలో వారు విన్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ప్రియులారా అనేకులు తమ స్వభాషలో తమ యొక్క స్వభాషలోనే దేవుని గూర్చిన గొప్ప కార్యములు వివరింపబడగా వారు విన్నారు. ఆ తర్వాత మరి మీరు గమనిస్తే పేతురు తన ప్రసంగాన్ని మొదలు పెడతాడు. పేతురు తన ప్రసంగం 14వ వచనంలో మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత మరి ఆయన ప్రసంగం ముగించిన తర్వాత ఇంచుమించు 3,000 మంది అని వ్రాయబడింది ఇక్కడ. 3,000 మంది 41వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంత గొప్ప కార్యం, 3,000 మంది ఒకేసారి బయటకు వచ్చి. చరిత్రకారులు, వేదాంత పండితులు చెప్పిన విషయం ఏమంటే, ఈస్టర్న్ వాల్ ఆఫ్ జెరూసలేం, తూర్పు వైపున ఉన్న సొలొమోను రాజు కట్టిన మందిరం యొక్క గోడ దగ్గర మరి వారందరూ కూడా నిలువబడి ఉండడానికి, 3,000 మందికి పైగా జనములు కూడా కూడుకొని ఉండడానికి అక్కడ స్థలం ఉండిందంట. ఆ స్థలం అందు అందరూ కూడుకొనగా మరి ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఇది పెంతికొస్తు పండుగను గూర్చినటువంటి ఒక మహా గొప్ప సంఘటన. అందుకే నేటి మటుకు క్రైస్తవ సంఘములన్నీ కూడా మరి పెంతకొస్తు మహా పరిశుద్ధాత్మ గొప్ప కుమ్మరింపును జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని వాక్యమును స్వభాషలో వినడం అనేది ఇది గొప్ప దీవెన. దేవుని సువార్తను వినడం, దేవుని గూర్చిన మహాకార్యములను గూర్చి వినడం, వివరించడం, రెండు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి, కుమ్మరింపును బట్టి మానవాళికి అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యమని ఈరోజు ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పెంతకొస్తు పండుగ అంటే ఇది ఏదో మనకు అర్థం కానిది, మనకు తెలియనిది, కొందరికే సంబంధించినది అని ఎవరు కూడా తలంచకూడదు. కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు భాషలు మాట్లాడడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి మిగతా వాటిని వదిలివేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారి మీద రాలినాయి. అది కూడా జరగాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపులో మరి దేవుని కృపను బట్టి మానవాళి తమ స్వభాషలో సువార్తను విన్నారు. నిజానికి ప్రియులారా ఈ సంఘటన గమనిస్తే బాబెలు గోపురం దగ్గర జరిగినటువంటి సంఘటనకు పూర్తిగా వ్యతిరేకమైన సంఘటన పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా జరిగింది. బాబెలు గోపురాన్ని కట్టడానికి మానవులు తమ దుష్ట తలంపులతో వారు మరి తయారై, మనం ఎక్కిపోదాం, పరలోకమునకు ఎక్కిపోదాం, మహా గొప్ప శిఖరం కట్టుకుందాం. మీరు 11వ అధ్యాయం ఆదికాండంలో చదవండి. మరి మనము చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుందామని వారు మొదలుపెట్టినారు. దేవుడు వారి యొక్క దుష్ట తలంపును గమనించి దేవుడే వారి భాషను ఆనాడు తారుమారు చేశాడు. ఒకరికి ఒకరు అర్థము కానటువంటి పరిస్థితి ఆ రోజు కలిగి వారందరూ కూడా చెదరగొట్టబడినారు. మరి మానవ తలంపులు చెడుగా ఉన్నప్పుడు అటువంటి విభేదాలు, చెడు విషయాల కొరకు కూడుకున్నప్పుడు దేవుడు దానిని నిర్దాక్షిణ్యంగా దానిని తీసివేసినాడని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనలో భాషలు వేరైపోయినాయి, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినారు. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా తమ తమ స్వభాషలో మరి సువార్తను విన్నారు. దేవుడు సువార్తను
వినడానికి మరి ప్రతి ఒక్కరూ కూడా మహా గొప్ప కార్యములు పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వివరింపబడుతూ ఉండగా వారు దేవుని కార్యములను మహా గొప్ప కార్యములను గురించి విన్నారు. ప్రియులారా, నేడు గమనించినట్లయితే మరి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివో మనకు తెలుసు. ఈరోజు ఎహెస్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనకు కనబడినటువంటి పరిస్థితులే నేడు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత భయంకర పరిస్థితులు! ఆనాడు ఎహెస్కేలును దేవుడే ఆ ఎండిన ఎముకలతో కూడిన లోయలోనికి తీసుకుని వెళ్ళినాడు. ఆ లోయలో ఎండిన ఎముకలు కనబడుతూ ఉండగా దేవుడు ఒక మాట అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎహెస్కేలుకి ఏమీ అర్థం కాలేదు. ఆయన, ప్రభువా, అది నీకే తెలియను అని సమాధానమిచ్చాడు. అప్పుడు దేవుడు ఆయన ముందు ఒక నూతన క్రియను జరిగించినాడు. ఎండిన ఎముకలను తిరిగి జీవం పోసి వాటిని బ్రతికించాడు. అటువంటి పరిస్థితులే నేడు ప్రియులారా ప్రపంచమంతటా ఉన్నాయి. పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట ఒక భాగ్యం, పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడని గ్రహించుట గొప్ప ధన్యత, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని గొప్ప కార్యములను వివరించు శక్తిని పొందుకొనుట గొప్ప భాగ్యం. అదే మాదిరిగా దేవుని యొక్క శక్తిని గ్రహించుట, ఎండిన ఎముకలను జీవింపజేయగల శక్తిమంతుడు దేవుడని గ్రహించుట, ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మానవునికి సాధ్యం. మానవ మేధస్సుకు అందని ఒక విషయం ఇది, మానవ మేధస్సుకు అందదు. నేడు ఈ కరోనా వ్యాప్తి ద్వారా ప్రపంచం అంతా కూడా మరి ఎవరు కూడా నేను క్షేమంగా ఉన్నాను, భవిష్యత్తు క్షేమంగా ఉన్నది నాకు అని తలంచలేనటువంటి పరిస్థితి. అదే రీతిగా మనం గమనించినట్లయితే మరి యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం, మరణ వార్తలు వింటూ ఉన్నాం, దుఃఖము, రోదనలు, మరి ఒకవైపు జలప్రలయాలు అనగా తుఫాన్లు రావడము, ఇటువంటి పరిస్థితులన్నీ, యాక్సిడెంట్స్, మరి కరప్షను, మరి భయంకరమైనటువంటి హింసాకర పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఈరోజు మరొక్కసారి మనం పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా జీవింపజేయగల శక్తిమంతుడు, తన శక్తి ద్వారా గొప్ప కార్యములు చేయగల శక్తిమంతుడు, దేవుని కార్యములను వివరించు శక్తిని అనుగ్రహించి, వాటి వినుటకు కూడా శక్తిని అనుగ్రహించి, దేవుని యందు విశ్వాసం ఉంచగల పరిస్థితులు ఇంకా నేడు ఉన్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మరి అక్కడ మనం ఎహెస్కేలు గ్రంథంలో కూడా గమనించినట్లయితే దేవుడు ఆ ఎముకలకు ప్రాణం ఇచ్చినాడు. మీరు గమనించండి, ఎహెస్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఉన్న మాట 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. అయితే ప్రజలున్న పరిస్థితులు, ఆనాడు ఇస్రాయేలు ప్రజలున్న పరిస్థితి, నేడు లోకం ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. 11వ వచనం చదివాను. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా,
మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లోనని మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మీరు మిమ్మును నివసింపజేయుదును. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తి చేత మానవాళి ఎండిన పరిస్థితులలో ఉన్నప్పటికీ తిరిగి బ్రతుకునం, సమాధులలో ఉన్నవారు తిరిగి లేస్తారు అని ఈ గొప్ప వాక్యం మరొకసారి పాత నిబంధన కాలంలోనే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గనుక పరిశుద్ధాత్మ శక్తి వలన, దేవుని ఆత్మ వలన దేవుడు చేయు కార్యములను మనము గమనించాలి. దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవుని అద్వితీయమైన సర్వశక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికి కూడా కరోనా వలన కానీ ఇంకా దేని వలన కానీ భయము తొలగిపోయి ఆదరణ కలుగుతుంది. ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి. ప్రియులారా, దేవుని శక్తిని మనము ఎల్లప్పుడూ గ్రహించు వారముగా ఉండాలని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క శక్తి ఎండిన ఎముకలను కూడా బ్రతికించగలదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఏమి సమస్య ఉన్నది, ఏం బాధ ఉన్నది, ఏమి కష్టం ఉన్నది, ఎంతోమంది ఇక నాకు భవిష్యత్తులో నిరీక్షణ లేదు అని తలస్తూ ఉన్నారు. ప్రియులారా, అట్లు కాదు. దేవుడు సర్వశక్తి మంతుడు. మరి పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనుషులను ఆదరించి ధైర్యపరిచి నేడు కూడా మనతో పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధాత్మ రూపముగా ఆత్మరూపముగా మనతో దేవుడు సహవాసం చేయుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ, ఆత్మకు ఆలయము మన దేహము. ఈ దేహములో దేవుడు తన ఆత్మను ఉంచి ఉన్నాడు. అది గ్రహించినప్పుడు మన జీవితంలో ఈ దేవుణ్ణి గూర్చిన జ్ఞానము కలుగుతుంది. దేవుని శక్తిని మనం అంగీకరించగలుగుతాం. దేవునికి లోబడే జీవితము మనము అలవర్చుకోగలుగుతాం. ఇదే క్రైస్తవ జీవిత విధానము. మన క్రైస్తవ జీవితానికి నిరీక్షణకు పునాది అని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వాగ్దానం చేశాడు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపిస్తానని. ఆ వాగ్దానము పెంతెకొస్తు పండుగ నాడు నెరవేరింది. ఆ నెరవేర్పు వలన ఆనాడు ప్రజలు శక్తిమంతులైనారు. శక్తిమంతులై మరి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న కొలది మరి మన జీవితాల్లో ఏమి జరుగుతుంది? ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలను దేవుని వైపు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మన హృదయాల్లో ఉండి, మనతో ఉండి, అందుకే మనతో ఉండి మనలను నడిపిస్తాడు. అందుకే నేను ఈ వాక్య భాగం ఈరోజు చదివాను. పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్తలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించను. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. ఆరోజు వన్ టైం ఈవెంట్ జరిగింది. పంతకొస్తు పండుగ నాడు అందరూ సువార్తను విన్నారు. విన్నవారు స్పందించి 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆ తరువాత మనం గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీకు అనుగ్రహిస్తున్నాను అని
తెలియజేసిన దేవుని వాగ్దానమును బట్టి ఆ రోజు జరిగిన విషయము మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీతో ఉండి ఆదరణకర్తగా ఉండి ధైర్యపరచి బలపరచి యేసు క్రీస్తు అనబడే సత్యములోనికి, యేసే సత్యం, ఆ సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్మ దేవుని వలన నడిపింపబడిన వారు, వారు చేసిన కార్యములు ఈ సమయమున నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 2:42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ 4 విషయాలు మరి చాలా చాలా అవసరం. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఇవి జరుగుతాయి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు, ఆత్మ వశులైనప్పుడు, ఆత్మలో నాలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ సంచారము నా జీవితంలో ఉంది, నా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తున్నాను, ఆయనే నన్ను నడిపించాలి అని కోరుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రియులారా, బోధయందు, అపోస్తలుల బోధయందు, దేవుని వాక్యములోని బోధలు, పరిశుద్ధ గ్రంథంలోని బోధలు, దేవుని సేవకులు చెప్పే బోధలు, మరి అంత మాత్రమే కాక సహవాసం, తోటి వారితో సహవాసం అంటే ఈ సహవాసంలో మరి ఒకరినొకరు బలపరచుకోవడం, ఒకరినొకరు ఆధ్యాత్మికంగా బలపరచుకోవడం, అన్ని విషయాల్లో బలపరచుకోవడం, బలహీనులకు చేయూతనివ్వడం, ఆర్థిక సహాయం అందించడం, అనాథలను ఆదరించడం, వారికి తోడుగా ఉండడం, స్వరము లేని వారికి, వాయిస్లెస్ పీపుల్, అణచివేయబడిన వారికి, వారికి స్వరముగా ఉండడం, గుడ్డి వారికి కన్నులుగా ఉండడం, చేతులు లేని వారికి చేతులుగా ఉండడం, రోగులను దర్శించడం, మరి అల్పులైన వారికి సహాయపడడం, సహవాసంలో ఇవన్నీ జరగాలి. లేకపోతే అది సహవాసం కాదు. నేనున్న మాదిరిగానే ఉంటాను, ఇంకా ఇంకా నేను పై పైకి వెళ్తాను, మరి క్రింద ఉన్నవారు క్రిందనే ఉండాలి అనే స్వభావం కాదు. సహవాసంలో అందరూ సమానమే, ఒకరికొకరు సహకరించుకోవాలి, దానిని సహవాసం అంటారు. అటువంటి సహవాసం మరి అంత మాత్రమే కాక రొట్టె విరుచుట యందును, అనగా యేసు క్రీస్తు నా కొరకు మరణించినాడు, జీవాహారము, జీవాహారముగా ఆయన దేహం ఇచ్చినాడు, మరి జీవపు ఊటగా, జీవజలముగా ఆయన తన రక్తాన్ని నా కొరకు ధారపోసినాడు అని నమ్మడం, అందులో పాలు పంపులు పొందడం, అంత మాత్రమే కాక ప్రార్థన చేయుట యందు కూడా ఎడతెగక ఉండటం. మరి నేటి కరోనా కాలంలో మనం ప్రభు వల్లలో పాలు పొందలేకపోవచ్చు ఉన్నాం, కానీ ప్రియులారా, మనం అందుకొరకు కూడా ప్రార్థించాలి. ఎక్కడ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు మరణించినాడు, నా కొరకు తిరిగి లేచినాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు. యేసు క్రీస్తు ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి వాడు, ఎంత శక్తిమంతుడు, ఏ రీతిగా నన్ను నడిపించగలడు, ఆయన గుణలక్షణాలను గురించి ధ్యానం చేయటము, వాటిని జీవితంలో అవలంబించడం, ఇది మన జీవితంలో జరుగుతుంది. ప్రియులారా, అందుకని ఎండిన ఎముకలను సహితము జీవింపజేయగల శక్తిమంతుడైన దేవుని యొద్దకు మనము రావాలి. మన యొక్క సమస్తాన్ని, మనం ఎండిన ఎముకల వలె ఉన్నాము అని గ్రహింపు మనకు రావాలి, మనకు కలగాలి. దేవా కనికరించుమని ప్రార్థించాలి. 3,000 ఒకే రోజు చేర్చబడినారు. ప్రియులారా, మరి ఈనాడు దేవుని ఆత్మ సంచారము చేయుచూ ఉండగా దేవునికి ప్రార్థించుట, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని బిడగా మారుట, ఇది ఎంతైనా అవసరం. ప్రియులారా, ఈ రోజుల్లో శారీరక ఆరోగ్యం కొరకు పరిగెత్తి వెళ్తున్నారు. మొన్నటి దినమున, మరి నిన్నటి దినమున కూడా ఆయుర్వేద మెడిసిన్ ఒకరు తయారు చేయుచున్నారు అని అంటే, మరి అక్కడికి 1,000 ఒకేసారి వెళ్ళినారంట. శారీరక ఆరోగ్యము కొరకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈ నేటి కాలంలో అన్ని ప్రయత్నాలు మనుషులందరూ చేస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు కష్టపడుతూ ఉన్నారు, గవర్నమెంట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రాణాలు కాపాడడానికి, కానీ అవి ఎవరి చేతిలో లేవు, దేవుని చేతిలోనే ఉన్నాయి.
ఆ సత్యము గ్రహించాలి. అంత మాత్రమే కాక మనందరం కూడా మరి దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన శక్తిని నమ్ముకొని కేవలము శారీరక స్వస్థత కొరకు మాత్రమే వెంపర్లాడక ఇది మళ్ళీ అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంఘానికి. శారీరక ఆరోగ్యము ఎంత ముఖ్యమో దానిని మించి ఆధ్యాత్మిక ఆరోగ్యము అవసరమని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గనుక ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము ఎప్పుడుంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నీవు లోబడినప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము కలిగి ఉంటామని నేను ప్రభు పేరట జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము మనకు కావాలి. ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము వలననే మనం ఈ లోకములో మరి ఈ రెన్యూవల్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో మార్పు సంభవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము ఆధ్యాత్మికతలో మార్పు, దేవుడు ఆత్మలో మార్పు, ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మార్పు, పరిశుద్ధాత్మను దేహమైన మన దేవుని ఆలయముగా దేహాన్ని మార్చుకొని అందులో ఉన్న పరిశుద్ధాత్మునికి లోబడినప్పుడు జరుగుతుందని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఈ ఆధ్యాత్మిక శక్తి కొరకు నేటి రోజుల్లో మరి ఎక్కువగా ప్రయాసపడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు ప్రయాసపడండి. దాని భావమేమి? ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు ప్రయాసపడుడనగా మనలను మనము దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని గ్రహించి సాధన చేయాలి, మంచిని సాధన చేయాలి, ఆత్మ ఫలము ఫలించుటకు సాధన చేయాలి. అంత మాత్రమే కాక చెడును తొలగించుకొనుటకు కూడా సాధన చేయాలి. ఇది ఈరోజు పిలుపు. పెంతికోస్తు పండుగ నాడు ఈ సంవత్సరం పిలుపు. ఆధ్యాత్మికతను సాధన చేయండి, ఆధ్యాత్మిక జీవితాన్ని సాధన చేయండి. ఏ మంచి ఫలం ఉన్నది లేదా ఏడు చెడు ఫలం ఉన్నది, రెండు కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయం మరి 20వ వచనం నుండి కూడా మనం గమనిస్తే అక్కడ రెండు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఫలం ఉంది, మరి చెడు ఫలం కూడా అక్కడ ఉంది. ప్రియులారా, మరి మనందరం కూడా పెంతికొస్తు పండుగను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మరి దేవుని కొరకు ఫలములు ఫలించాలని, దేవుణ్ణి మహిమపరచాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తిమంతునిగా చేస్తాడు, దేవుని కొరకు జీవించడానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ వలననే ఇది సాధ్యమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే మనం గమనించినట్లయితే తీతు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలను నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పునఃస్థితి స్థాపన సంబంధమైన అని వ్రాయబడి ఉంది. మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను, ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మ మనలో ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించి ఉండగా దానిని పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించి ఉండగా నూతన స్వభావము కలుగుతూ ఉందని తీతు భక్తుడు మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనమందరం కూడా జ్ఞాపకం చేస్తే మరి తీతుపత్రికలో అపోస్తలైన పౌలు భక్తుడు తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు, మరి ఆయన ఆవరించి ఉన్నప్పుడు ఆ విధమైన స్నానం పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందినప్పుడు
నూతన స్వభావం, అదే రెన్యువల్. ఆత్మలో రెన్యువల్, జీవితంలో రెన్యువల్, నూతనత్వం జీవితంలో ఏర్పడుతూ ఉంది. ప్రియులారా, ఈ నూతనత్వం, ఏ నూతనత్వం మనలో ఉందని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న ఈ తరువాతి వచనములు దయచేసి గమనించండి. నేను మీరు ఇంటి వద్ద మీరు దీన్ని ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. మరి పరిశుద్ధాత్మ మనకు రక్షకుడై క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అని పౌలు భక్తుడు తీతుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపులో, ఆ కుమ్మరింపు క్రిందకు మనం వచ్చినప్పుడు మన జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. నూతన స్వభావము, రెన్యువల్ మనలో జరుగుతుందని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు తప్పనిసరిగా జరిగినటువంటి కార్యం ఏమంటే, పేతురు రాసిన 1వ అధ్యాయము 2వ వచనంలో మీకు 2వ వచనంలో ఉన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ది సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు ఎల్లకాలం మీతో ఉండుటకై ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన దేవుని వాగ్దాన ప్రకారం నేడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనలో జరిగించే కార్యం ఏంటంటే, మనలను పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నాడు, పవిత్రతలోనికి నడిపిస్తూ. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. మనం మానవులం గనుక, తప్పిపోవు వారము గనుక, అనేక మారులు తప్పిపోవు వారం గనుక, బుద్ధిపూర్వకంగా తప్పిపోవు వారం గనుక, దేవునికి వ్యతిరేకమైన కార్యము బుద్ధిపూర్వకంగా చేయువారం గనుక, దేవుడు ఎల్లప్పుడూ మనలను ఈ పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరుస్తూనే ఉన్నాడు. ఇది గ్రహించాలి. పరిశుద్ధాత్మను గ్రహించే ఈ యొక్క గొప్ప దీవెనను మనం పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనస్సులో మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఏమి జ్ఞానము? మరి ఇది మంచి, ఇది చెడు, ఇది దేవునికి ప్రీతికరమైనది, ఇది దేవునికి ప్రీతికరం కానిది. నువ్వు కార్యము చేస్తున్నా, పని చేస్తున్నా, నిర్ణయం తీసుకుంటున్నా, ఏమి చేసినా కానీ, మరి పౌలు భక్తుడే అన్నాడు, నేను మంచి చేయగోరుతున్నాను కానీ చేయలేకపోతున్నాను అని. అనేకులు ఇదే మాట అంటున్నారు నేడు. అయినా పౌలు భక్తుడు తన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని సమస్తమును పెంటకుపగా ఎంచుకొని ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆ పవిత్రతలో తనను తాను కాపాడుకున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి దేవుని భక్తులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినట్లయితే మరి తప్పనిసరిగా మనము జాగ్రత్త వహించాలి. ఆయన మనలను దినదినము ఎక్కువైన పవిత్రతలోనికి, ఎక్కువైన పరిశుద్ధతలోనికి, దేవుని స్వరూపమునకు మార్చబడే అంత మటుకు కూడా మనలను నడిపిస్తూ ఉంటాడు. గ్రహించితివా, ధన్యుడవు, ధన్యురాలివే. అటువంటి స్వభావము మనం అలవర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనలో ఉండాలి. మరి మనము దేవునికి అప్పగించుకున్న నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మరి సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధతలో మనలను ఎదిగింపజేయుసే దేవుని కృప కోరుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నట్లయితే పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఎందరో భక్తులు ఈ విషయం బోధించినారు, పాపమును గూర్చి ఒప్పింపబడ్డావా ఎప్పుడైనా? మనిషిని స్వభావం ఏంటంటే, నేను చేస్తున్నదే కరెక్ట్, నేనే నీతిమంతుణ్ణి, నేను తప్ప ఎవరు కాదు, అందరికీ జ్ఞానం లేదు, అందరూ నా వలె లేరు,
పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నట్లయితే ఆ విధంగా ఎప్పుడు కూడా తలంచకూడదు. అది తప్పు అని గ్రహించాలి. దేవునికి లోబడాలి, దేవుని పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. పాపమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపబడిన, అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటల్లో ఉన్న విషయం ఏంటంటే 16వ అధ్యాయము పరిశుద్ధమైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం పరిశుద్ధాత్మ వాగ్దానమును గూర్చినటువంటి అధ్యాయం. అదంతా కూడా ఆ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆదరణకర్త ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పుకొనజేయును. ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు మనుష్యుడు పాపమునకు దూరంగా పారిపోతాడు, ఆత్మఫలం ఫలించడానికి ప్రయాసపడతాడు, పాపమును ఒప్పుకుంటాడు. ఎంతగా ఒప్పుకుంటాడంటే పాపమును గూర్చి ఒప్పుకున్నప్పుడు 51వ కీర్తన దావీదు రాజు రాశాడు, మనందరికీ తెలిసిన కీర్తననే, నేను మళ్ళీ చెప్పిన అవసరం లేదు ప్రియులారా. అప్పుడు పవిత్రునిగా దావీదు తీర్చబడ్డాడు, దేవుడు ఆయన పశ్చాత్తాపమును అంగీకరించాడు. ఇది జరగాలి. నేను ఏమి తప్పు చేయడం లేదు అని అనుకునే స్వభావం, చెడు చేస్తూ కూడా సిగ్గుపడనటువంటి స్వభావం, అటువంటి వారిని ఎవరూ మార్చలేరు. యేసుక్రీస్తు ప్రభువుతో యూదా ఇస్కరియోతో ఉండినాడు, ఆయన జీవితం గురించి మనకు తెలుసు. నేను ఇప్పుడు చెప్పిన అవసరం లేదు. ఆత్మ నడిపింపును ఉంటే, ఆత్మ నడిపింపును కలిగి ఉంటే తప్పనిసరిగా ఇదిగో పవిత్రతలోనికి మార్చబడతాము, పాపము ఒప్పుకుంటామని ఈరోజు ప్రభు పేరట జ్ఞాపకము చేస్తున్నాను. మరి అంత మాత్రమే కాక ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నాం. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాట. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పెంతికోసు పండుగ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎప్పుడు దుఃఖపరుస్తాం? లేదా ఇంకొక మారు తెసలోనికాయలకు రాయబడిన మొదటి పత్రిక పౌలు రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. మరి ఆత్మ అగ్ని దేవుని సన్నిధికి గుర్తని తెలియజేసినాను కదా. గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది కదా, అది మనుషుడు మరి తనలో ఉన్న ఆత్మను ఆర్పగలుగుతాడు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు చేస్తామంటే దేవుని ఆత్మకు, ఆత్మ నడిపింపునకు లోబడనప్పుడు ఇవి జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. ప్రియులారా, అటువంటి స్థితి మానవులకు, దేవుని నమ్మిన బిడ్డకు ఎప్పటికి కూడా రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడనే జ్ఞానము కలిగి మనమందరం కూడా దేవుడు మనలను పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి దినదినము ఎదిగింపజేస్తూ ఉండగా ఎదగాలని నేను జ్ఞాపకం చేస్తూ, చాలాసార్లు మన పరిస్థితులే మన ఆధ్యాత్మిక జీవితాన్ని అణచివేస్తూ ఉంటాయి. మనం వాటిని అణచివేయనిస్తాం. మానవ స్వభావమే అది. చెడు ఆలోచిస్తాం, చెడు చేస్తాం, చెడు ప్రజలతో స్నేహం చేస్తాం, చెడును మనము వి ఎంబ్రేస్ ది ఈవిల్ చాలాసార్లు. ఎందుకంటే దేవుడు మరి పాత నిబంధన కాలం కాదు కదా, ఇది కృపాకాలం. దేవుడు మరి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు చెడులో, చెడు చుట్టూ ఉండగా దేవుని బిడ్డగా పవిత్రతతో జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఎంత ప్రయత్నం చేసినా నేను మంచిగా ఉండలేకపోతున్నానండి.
అలవాట్లను మానుకోలేకపోతున్నానండి. ఇటువంటివి ఎన్నోసార్లు మేము వింటాం, కానీ దానికి ఇతరులను నిందిస్తారు. ఇతరుల వలన ఇది జరుగుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే శక్తిని పొందుకొని నిన్ను నీవు బాగుపరుచుకో, ఆయన శక్తిలో పవిత్రతగా పవిత్రతను పవిత్రతలో ఎదుగుమని దేవుడు ఆ శక్తిని ఇస్తూ ఉంటే ఇతరులను నిందించే స్వభావం. ప్రియులారా, దేవుని ఎదుట నీవే నిలబడాలి. దేవుని ఎదుట తీర్పు దినంలో మనం నిలబడాలి. అందుకే తీర్పును గూర్చియు న్యాయమును గూర్చియు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేయును అని యేసుక్రీస్తు ప్రభు బోధించినాడు తన శిష్యులకు. గనుక ప్రియులారా, పెంతికొస్తు పండుగ రోజు, ఇది పండుగ అని అన్నారు. పండుగ అనగా సంతోషించవలసిన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనము సంతోషించి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభువా, నీ ఆత్మకు నేను లోబడతాను, ఎంత సంతోషం. ఆత్మవశులు కావాలి, ఆధ్యాత్మికతలో ఎదగాలి. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసిన పాపం మాత్రము క్షమించబడదు. గనుక పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ, ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. దేవుని బిడ్డగా నీవు యేసు ప్రభువునందు విశ్వాసముంచి అంగీకరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు ఆయన బిడ్డగా మారినావు. ఆ ఆత్మను దుఃఖపరచక, ఆత్మను ఆర్పక ఆత్మఫలము ఫలించండి. ఆత్మఫలం ఫలించి గలతి 5:22లో ఉన్న ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశానం, దయాళుత్వం, సాత్వికం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఫలించాలి. ఆత్మఫలం చెడును త్రుంచివేయాలి, దానిని లయము చేయాలి. ఇప్పుడు కరోనా చెడు, దాన్ని లయం చేయాలని అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు నిజానికి పాపమే కరోనా వంటిది. తినేస్తుంది మనుషులను. అసలు నేను పాపినని కూడా గ్రహింపలేని అంధత్వం, మూర్ఖత్వంలోనికి మనిషిని నడిపిస్తుంది. నేను చేసేది తప్పు అనే గ్రహింపు లేనటువంటి స్వభావం మనుషులకు కలుగజేస్తుంది. కానీ ఏ క్రైస్తవుడు కూడా, క్రైస్తవురాలు కూడా, దేవుణ్ణి నమ్మిన బిడ్డ కూడా అటువంటి స్థితిలోనికి రాక దానిని గమనించుకొని ఇటువంటి భయంకర స్థితి నుండి లేచి పరలోకములోని దేవుడు మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మను మనము మనలో ఉన్నదని గ్రహించి ఆత్మకు లోబడి నడుచుకున్నట్లయితే ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు స్వభావములోనికి మనము మార్చబడతాం. అందుకే యేసుక్రీస్తు స్వభావములోనికి మనము మార్చబడాలని ఈరోజు మనమందరం కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. నేనున్న స్థలములోనికి మీరును వచ్చులాగున, మిమ్మలను మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. యేసుక్రీస్తు ఉన్న స్థలములో మనం ఉండాలంటే ఆయన వలె మార్చబడాలి. అప్పుడు ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. ఎంత గొప్ప సత్యం ఇందులో ఉన్నది. ఆయన వలె సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనమందరము మన జీవితకాలంలో ఎన్నో సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయినా జీవించినాం. ఎంత మటుకు దేవుని స్వభావంలోనికి, పరిశుద్ధాత్మ అనుగ్రహించే పరిశుద్ధతలోనికి మనం ఎదిగినాం. ప్రియులారా, దుఃఖపడి పశ్చాత్తాపపడి మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకొనుటకు, ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు మనము పాటుపడాలని ఈ పండుగ రోజు, పెంతకొస్తు పండుగ రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి కేవలము మరి పెంతకొస్తు అనగానే భాషలు మాట్లాడుట అనే అర్థంలో మనం నేడు తీసుకున్నాం. కానీ దేవుని గొప్ప కార్యములు వివరించుటయే పరిశుద్ధాత్మ
శక్తి కలిగి ఉండుట. నీ జీవితంలో దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడు, ఎంత పవిత్రతగా పవిత్రతలో నీవు ఎదిగావు, ఎంత పరిశుద్ధతలో నీవు ఎదిగావు వివరిస్తావా? ఏ రీతిగా పాపమును జయించగలిగినావు వివరిస్తావా? ఏ రీతిగా దేవుని కొరకు జీవించగలుగుతున్నావు వివరిస్తావా? ఏ రీతిగా దేవుని కొరకు నీవు నిలువబడగలుగుతున్నావు వివరిస్తావా? ఏ పాపమును జయించినావు, ఏ చెడును జయించినావు, నీ పవిత్రతను కాపాడుకున్నావు, దేవుని స్వరూపంలోనికి ఎదిగావు, అదే పరిశుద్ధాత్మశక్తితో నిండుకొని నీవు ఈ లోకానికి నీ ఇంటి వారికి మొట్టమొదలు, తర్వాత నీ చుట్టూనుండి వారికి, నీ సంఘానికి, సమాజానికి తెలియజెప్పుట ఇది అత్యంత అవసరమై ఉన్నది నేటి కాలంలో. ఎందుకంటే ఎవరి సమయం ఎప్పుడో తెలియదు, ఈ లోకం విడిచిపెట్టవలసిన సమయం ఎవరి సమయం ఎప్పుడో తెలియదు. దేవుని స్వరూపంలోనికి మార్చబడి మనము అందరం కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకములో ఉన్నను, ఈ లోకం విడిచినను దేవుని వారమే. అటువంటి గొప్ప కృప మనలో జీవించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల దేవా, సర్వశక్తి గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. మానవ మాతృలమైన మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువును పంపినావు. ఆయన సిలువ మరణ పునరుత్థానముల ద్వారా మాకు ప్రభు నిత్య రాజ్య నిరీక్షణను అనుగ్రహించినావు. ఆయన తిరిగి వచ్చు పర్యంతం మాతో ఉండుటకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినావు. మాతో ఎల్లకాలం ఉండుటకు అనుగ్రహించిన ఈ ఆదరణకర్తను మేము వేడుకొంచున్నాం. ఎంతోమందికి నేడు నీ ఆదరణ కావాలి ప్రభువా. ఎంతోమంది కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నారు, తమ వారిని కోల్పోయినారు, అట్టి వారిని ఆదరించండి. ఎంతోమంది అక్రము, అన్యాయం, దుర్మార్గమునకు, చెడుకు, చెడు తలంపులకు, చెడు ఆలోచనలకు గురి అవుతున్నారు, అట్టి వారిని కనికరించి మా ప్రభువ వారి జీవితంలో నూతనత్వం అనుగ్రహించండి, ఆత్మలో నూతనత్వం అనుగ్రహించండి. మరి ప్రభువ మాకు మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ, యేసుక్రీస్తు స్వరూపములోనికి మమ్మను దినదినము మార్చండి, నూతనపరచండి. ఆత్మ కలిగించే ఈ రెన్యువల్ను, నూతనత్వమును మాకు మా జీవితంలో అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న చెడు కొరకు పశ్చాత్తాప పడుటకు మాకు నేర్పించండి. ఈరోజే అనేకులు తమ తమ చెడును గ్రహించిన వారై, నీకు వ్యతిరేకమైన జీవితంలో ఉన్న ప్రతి కార్యమును, ప్రతి మాటను, ప్రతి తలంపును, ప్రతి ఉద్దేశమును గ్రహించిన వారై పశ్చాత్తాప పడుటకు నీ కృప దయచేయండి. పశ్చాత్తాపమును మా ప్రభువా అల్పముగా తీసుకొనకుండా నిజంగా యథార్థమైన మనసుతో పశ్చాత్తాపడుట కృపను దయచేయండి. మా ప్రభువా మమ్మును పాపమును గూర్చి ఒప్పింపజేయమని వేడుకొంచున్నాం. దాన్ని విడిచిపెట్టుటకు నీ శక్తి ప్రసాదించండి. మా ప్రభువా పాపమును పాపమని ఎంచుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. మా ప్రభువా మరిదిగో ఈ సమయమున మా జీవితంలో మా ముందు మాకు కనిపిస్తూ ఉండగా నీ పరిశుద్ధ గ్రంథములోని సత్యములను మేము గ్రహిస్తూ ఉండగా మా ప్రభువ మమ్మను కనికరించుమని పరిశుద్ధాత్మదేవ మాలోని ఉండగా నిన్ను దుఃఖపరచక, ఆత్మను ఆర్పక, వాతవేయబడిన మనస్సాక్షి వలె ఉండక నిన్ను సంతోషపరచు బిడ్డలంగా ప్రభు మేముంట కృప దయచేయండి. నీ వైపు మరలినప్పుడు, ఒక్క పాపి నీ వైపు మరలినప్పుడు పరలోకమందు అత్యధికమైన సంతోషం కలుగునని సెలవిచ్చినావు. మా ద్వారా నీవు అటువంటి సంతోషం పొందుమని నిన్ను వేడుకొంచున్నాం. మమ్మను కనికరించండి, లోకమును కనికరించండి. మా ప్రభు ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు మేము ప్రయాసపడుటకు కృప దయచేయమని నిన్ను వేడుకొంచున్నాం. మంచిని చేయుటకు కేవలం ఆలోచనలోనే మాత్రమే కాక ఆచరించుటకు కూడా, ఆచరణలో పెట్టుటకు నీ కృప దయచేయండి. మా ప్రభువ నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మహా గొప్ప కృపను దయచేసి నీ మహా గొప్ప పరిశుద్ధాత్మను పెంతకొస్తున్నాడు కుమ్మరించి అందరూ నీ గొప్ప కార్యములు వినుటకు, సువార్తను వినుటకు, యేసుక్రీస్తు ప్రభువును గురించి వినుటకు కృప చూపిన దేవా,
మాకు కూడా సువార్త అందించినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మను రక్షించి కాపాడి మా ప్రభా మా ఆధ్యాత్మిక జీవితమును కూడా కాపాడి మమ్మను దీవించుమని నీ స్వరూపములోనికి మేము దినదినము మార్చబడుచు పరిశుద్ధాత్మ శక్తి వలన మార్చబడుటకు నీ కృపా సన్నిధి సహాయం మాకందరికీ దయచేయమని ఆధ్యాత్మిక అభివృద్ధిని మాకు అనుగ్రహించుమని నీ పరిశుద్ధ పాదములు బట్టి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధ వాక్యోపదేశమును ఆలకించిన మనము మన విశ్వాసమును బలపరుచుకుందాం. ఆరాధన క్రమ పుస్తకంలో 24వ పోటీలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాస సూత్రమును ఒప్పుకునుట ద్వారా మన విశ్వాసమును బలపరుచుకుందాం. మేము గృహములలో మీరు లేచి నిలబడి ఉండి కుటుంబముగా కలిసి ఈ అపోస్తలుల విశ్వాస సూత్రమును ఒప్పుకుందాం. కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభున యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్మచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణను శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండండి. ప్రేమైన దేవుని సంఘమా, ఈ విశేషమైన పెంతెకొస్తు పండుగ సందర్భంగా దేవుని వాక్యమును వాక్య పట్టణంలో నుండి చక్కగా మనకు బోధించి మన విశ్వాసమును బలపరుచుకున్నటకు మనకు మంచి వాక్యోపదేశం చేసిన గురువులు రెవరెండ్ శ్రీమతి జ్యోతి సుందర్ గారు, మరి వారికి మనందరి పక్షంగా నిండు ధన్యవాదములను తెలియజేస్తున్నాము. ప్రకటనలను ఆలకిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు ప్రియమైన వారలారా, మనలను నూతన పరచుతున్న పరిశుద్ధాత్మ దేవుని ఆపుదల భద్రత మనందరికీ నిత్యం తోడై ఉండును గాక. ఈ ఆరాధనలో మనకు వాక్య పరిచర్య చేసిన వారు రెవరెండ్ ఎం జ్యోతి సుందరమ్మ గారు, వచ్చే ఆదివారం ఆరాధనలో వాక్య పరిచర్య చేయవారు రెవరెండ్ డాక్టర్ ఎం జాన్ సుందర్ గారు. కానుకలు, దేవుని యందు ప్రియమైన వారలారా, మీ యొక్క కానుకలను ఆన్లైన్ ద్వారా ట్రోలింగ్ అవుతున్న మన చర్చ్ అకౌంట్ నంబర్కు పంపగలరని మనం చేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు మనందరికీ తెలిసినవే. అందువల్ల వచ్చే ఆదివారం ఆరాధనలు కూడా ఆన్లైన్ ద్వారానే టెలికాస్ట్ అవుతాయని తెలియజేస్తున్నాము. కాబట్టి మీరంతా ఆన్లైన్ ద్వారా వర్షిప్లో పాల్గొని దేవుని మహిమపరిచి దీవెనలు ఆశీర్వాదములు పొందుకోగలరని మనవి చేస్తున్నాము. 2వ వివాహ ప్రకటనలను దయచేసి గమనించండి. మన సంఘ సభ్యత్వం కలిగి మల్కాజిగిరి నందు నివసిస్తున్న శ్రీ కుయ్యాని ప్రభాకర్ రావు గారి కుమారుడగు శ్రీ కుయ్యాని సోనల్ గారి యొక్కయు ఈడెన్ గార్డెన్ చర్చ్ ఉప్పల్ సంఘ సభ్యత్వం కలిగి సికింద్రాబాద్ నందు నివసిస్తున్న శ్రీ కంపల చంద్రమోహన్ గారి కుమార్తెయకు కుమారి కంపల కావ్య గారి యొక్క వివాహ ప్రకటన చేస్తున్నాను. ఇది 2వ ప్రకటన. మన సంఘ సభ్యత్వం కలిగి శ్రీ అల్లి
మార్క్ గారి కుమారుడు శ్రీ అల్లి శ్యామసుందర్ గారి యొక్కయు సిఎస్ఐ చర్చ్ ఆళ్ళూరు సంఘ సభ్యత్వం కలిగి ఆళ్ళూరు గ్రామం కర్నూలు జిల్లా నందు నివసిస్తున్న లేట్ శ్రీ కటికల సుధాకర్ గారి కుమార్తెయగు కుమారి కటికల మాధురి గారి యొక్క వివాహ ప్రకటన చేయుచున్నాను. ఇది రెండవ ప్రకటన. ఎవర బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఎవరైనా చూపు తెలిసినా వ్రాతపూర్వకముగా మన సంఘ కాపరికి తెలియజేయవలను. ఒక ప్రత్యేకమైన ప్రకటనను దయచేసి గమనించండి. హెల్పింగ్ హ్యాండ్ మిషన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ హెల్పింగ్ హ్యాండ్ మిషన్ మన సంఘంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి సహాయం చేయటం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మిషన్. ఇది హెల్పింగ్ హ్యాండ్ మిషన్ చేయు సహాయం ఏమనగా, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు, దాని గురించి భయపడుతున్న వారు ఈ మిషన్లోని సభ్యులకు, ఫస్ట్ ఎయిడ్ కమిటీ సభ్యులకు కానీ, మన చర్చ్ సెక్రటరీ శ్రీ బూరుగుల దీనదయాల్ గారికి కానీ తెలియజేయవలసి ఉంటుంది. మరియు ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ ఫామ్ను నింపవలసి ఉంటుంది. అట్టి బిడ్డల కొరకు ప్రార్థన కంటిన్యూగా ప్రేయర్స్ నిరంతరం వారి కొరకు చేపడతాయి. పానిక్ కాకుండా, భయపడకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యపరుస్తారు. డాక్టర్స్ ద్వారా సలహాలు సూచనలు అందిస్తారు. ఇది మన కొరకు ఏర్పాటు చేయబడినది కాబట్టి ఈ మిషన్ యొక్క సేవలను వినియోగించుకుందాము. దేవుడు మనకు తోడై ఉండనుగాక. రెండు విచారకర ప్రకటనలను దయచేసి గమనించండి. మన సంఘ సభ్యురాలు లేట్ ప్రకాశం గారు, సతీమణి గారు, శ్రీమతి రేఖల శాంతమ్మ గారు 100 సంవత్సరముల వయసు, వృద్ధాప్యం వల్ల ఈ నెల 16వ తేదీ నాడు ప్రభునందు నిద్రించినారు. వారి భూస్థాపన కార్యక్రమము మెట్టుకూడ సిమెట్రీ నందు జరిగినది. మన సంఘ సభ్యురాలు రామ్నగర్ నివాసి లేట్ శ్రీ కొచ్చెర్ల విజయరాజు గారి సతీమణి, శ్రీమతి కొచ్చెర్ల విక్టోరియా రాణి గారు ఈ నెల 21వ తేదీన ప్రభునందు నిద్రించినారు. వారి భూస్థాపన కార్యక్రమము తిరుమలగిరి సిమెట్రీ నందు జరిగినది. దుఃఖసాగరంలో ఉన్న ఈ 2 కుటుంబముల కొరకు సంఘమంతా ప్రార్థించవలసినదిగా మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మన చర్చ్ స్టూవర్డ్ గారి ప్రకటనలతో పాటు ఇంకా 2-3 ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. నిన్నటి దినమున గొలుసు ప్రార్థన, చైన్ ప్రేయర్ మన అధ్యక్ష మండలం వారు, మన బిషప్ తండ్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ చైన్ ప్రేయర్లో మన స్థానిక సంఘం, అలాగే మినిస్టీరియల్ బోర్డ్ సభ్యులు, మెంబర్స్ అందరం కలిసి నిన్నటి దినమున మనము, అనగా ఫ్రైడే రోజున 6 నుండి 7 గంటల వరకు ఈ జూమ్ మీటింగ్ నందు మనము ఈ ప్రార్థనలో పాల్గొన్నాం. దాదాపు 35 నుండి 40 బిడ్డలు వరకు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిని అందరినీ దేవుడు వారిని, వారి కుటుంబములను, మన సంఘమంతటిని, అలాగే మినిస్టీరియల్ బోర్డ్ సభ్యులందరినీ, వారి కుటుంబములను, మన స్థానిక సంఘాన్ని ప్రభు సమృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఫ్రైడే రోజుననే మొన్నటి దినమున్న సాయంకాలము 5 నుండి 6 గంటల వరకు మన స్థానిక సంఘములో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, వారి కార్యదర్శి గారు, సెక్రటరీ గారు చక్కగా వారు నడిపించి వారు కూడా ఈ చైన్ ప్రేయర్లో పాల్గొన్నారు. వారందరినీ, వారి కార్యదర్శి గారిని, టీచర్ గారిని, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని,
ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. వెంటనే అదే రోజు మన యవన బిడ్డలు యూత్ సెక్రటరీ గారును వారి యొక్క బృందం మన యవన బిడ్డలందరూ కూడా సాయంకాలం 6 నుండి 7 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా తమ యొక్క ప్రార్థనలను దేవునికి తెలియజేసి ఉన్నారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబములను, వారి భవిష్యత్తును సమృద్ధిగా దీవించాలని నా యొక్క ప్రార్థన. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము ప్రకటన ఉంది, గమనించండి. ప్రియమైన సంఘమా, మనందరం కూడా మన అనుదిన ప్రార్థనల్లో మన సంఘం కొరకు, సంఘంలో జరుగుతున్న పరిచర్యల కొరకు, దైవ సేవకుల కొరకు, వారి కుటుంబముల కొరకు, సేవ కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఆన్లైన్లో ప్రతి ఆదివారం దేవుని వాక్యం ప్రభు మనకు అందిస్తున్నాడు. మనము దేవుని వాక్యమును పఠించి దేవుని వాక్యమును ఆలకిస్తున్నాం, దైవ సందేశములను ఆలకిస్తున్నాం. కరోనా కాలంలో దేశం అలాగే ప్రపంచం యావత్తు కూడా కష్టపడుతున్న సందర్భంలో మరి ఈ పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించుట నిరంతరము నిరాటకంగా జరుగుతున్నాయి. కావున దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనము, మన కుటుంబములు, మన సంఘం, మరి బోడుప్పల్ నాగోల్లో ఉన్నటువంటి సంఘము, జవహర్ నగర్లో ఉన్నటువంటి సంఘం, వెరసి మొత్తముగా మన పాస్టర్ అంతా కూడా ప్రతి కుటుంబమును దేవుడు క్షేమముగా కాపాడుచున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మనము చేయవలసింది ఏంటంటే మన కృతజ్ఞత అర్పణలను, మన ప్రార్థనలను దేవునికి అందజేయాలి, దేవునికి విన్నవించాలి. మరి ప్రతి ఆదివారం కానుకల పాట పాడుతున్నప్పుడు మనము మన కానుకలను ఒక కవర్లో పెట్టి, లేదా కానుకలను మన కుటుంబంలో, మన కుటుంబ బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అట్టి కానుకను ప్రార్థన పూర్వకంగా ఉంచి, మీరు మరలా ఈ లాక్డౌన్ అంతా కూడా అయిపోయినప్పుడు అట్టి కానుకలను ఆదివారం రోజున దేవుని ఆలయంలోనికి తీసుకొని వచ్చి సంతోషంతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచు అట్టి కానుకలను దేవునికి సమర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా మీ సంఘ కాపరిగా ప్రేమతో ప్రోత్సహిస్తూ మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను, మన సంఘమంతటిని, మన పాస్టర్ అంతటిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సంఘమా, మీ యొక్క ప్రార్థన అవసరతలు, కష్టము, బాధలు, సమస్య ఏదున్నను మీ సంఘ కాపరికి నిరభ్యంతరంగా మీరు ఫోన్ చేసి దయచేసి తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కొరకు ప్రార్థించడానికి దైవ సేవకులు, మరి మీ సంఘ కాపరి, సహాయ సంఘ కాపరులు మీకు కొరకు ఈ సేవలో నిరంతరము మీ కొరకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కావున మీ ప్రార్థన అవసరతలు దయచేసి నాకు ఫోన్ ద్వారా తెలియచేయాలని మిమ్మల్ని మరొకసారి కోరుతూ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున మనమందరమును కలిసి దేవునికి మహిమ కలుగులాగున మన కానుకలను సమర్పించేటటువంటి సందర్భంలో కీర్తన పుస్తకములో నుండి Thank you.
ప్రార్థించుదము. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవా, పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీకే మా కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో మా దయగల తండ్రి, మమ్మను, మా కుటుంబములను, మా సంఘమును, మా పాస్టర్ అంతటిని ప్రేమగల నిరెక్కల చాటున కాపాడి సంరక్షించుచున్నందుకై నీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ దేవ, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని ఆన్లైన్ ద్వారా పాల్గొని వాక్యమును ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు సమృద్ధిగా దీవించి సంరక్షించు మనం వేడుకొనుచున్నాం. ప్రభువ, మొన్నటి దినమున గొలుసు ప్రార్థనలో అధ్యక్ష మండలం వారు మాకు తెలియజేసిన విధంగా దేవుని సంరక్షణకు గుర్తుగా ఇట్టి ప్రార్థనలు మేము ప్రభువ నీకు సమర్పించి ఉన్నాం, వేడుకొని ఉన్నాం. మా తండ్రి, మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, సంఘముగా మేము కూడుకొని ఈ ఆన్లైన్లో జూమ్ ద్వారా ప్రార్థించాం. అదే రోజున సండే స్కూల్ బిడ్డలు, యవన బిడ్డలు వారు కూడా ఇట్టి జూమ్ లైన్లో సాయంకాలం జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్లో ప్రార్థించి ఉన్నారు. ఈ మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినందుకై నీకు కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రార్థించే సంఘముగా, నీ సేవలో సాగిపోయి సాక్ష్యమిచ్చే సంఘముగా మేము వర్ధులున్నట్లు సాగిపోవటకు మీ కృపనివ్వండి. మా తండ్రి, మేమందరం కూడా ప్రేమతో విశ్వాసముతో మా తండ్రి సమాజమునకు సంఘమునకు ఆయా రీతులుగా విధములుగా సేవ చేయాలని తలపెట్టినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ మిషన్ 2 కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా గొప్ప దేవ, ఈ మిషన్ 2లో పాల్గొనుచున్నటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ మిషన్ 2లో పాల్గొనుచున్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, పారామెడికల్ స్టాఫ్, ప్రభు వైద్య సిబ్బంది అంతటి కొరకు, కౌన్సిలర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ మంచి ఉన్నతమైన ఆశ్రయమును, ఈ సేవా భారమును కొనసాగించుచు, క్రీస్తు ప్రేమను పంచుచున్న ఈ విశిష్టమైన కార్యక్రమంలో, ఈ సేవా కార్యములో మమ్మల్ని అందరినీ కూడా మిషన్ 2, హెల్పింగ్ హ్యాండ్స్ మిషన్ 2లో పాలు పొందుచు ప్రార్థించుచున్న బృందమునకు, ప్రార్థన వీరులకు, ప్రేయర్ వారియర్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఇట్టి సేవలు సంఘమునకు, సమాజమునకు గొప్ప మేలుకరముగా, నీకు ఆశీర్వాదకరంగా ఇట్టి సేవలు జరుగుటకు మీ కృపనివ్వండి. మా తండ్రి, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలను, గురువులను, ప్రభువ మరి తోటపడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ప్రేమతో దీవించి ఆశీర్వదించమని వినయముతో వేడుకొనుచున్నాము. పరిశుద్ధ దేవా, ఈ మా కానుకలను మేము సమర్పించి ఉండగా ఇట్టి కానుకలను మీరు దీవించుమని, నీ పరిశుద్ధమైన పరిచర్య కొరకు ప్రతిష్ఠించుమని వినయముతో వేడుకొనుచున్నాం. దయగల మా గొప్ప దేవ, మా దేశం కొరకును, దేశ పాలకుల కొరకును, సైనికుల కొరకును, కర్షకుల కొరకును, ప్రభువ మరి ఈ సమయంలో లాక్డౌన్ నందు ఆర్థికంగా ఇబ్బంది పడుచు, కష్టములు పడుచున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువ, వారి కష్టములలో, సమస్యలలో, బాధలో, వేదనలో మా తండ్రి మీరుండి మీ చేపట్టి లేవనెత్తి ఈ కష్టకాలంలో వారిని సహాయపడి వారికి మీ దీవెన అనుగ్రహించుమని, మా తండ్రి ఈ కష్టకాలంలో వారు పోషణ చేసుకునేటకు కావలసిన వనరులను, సహాయమును అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాం. దయగల మా గొప్ప దేవ, మా పరలోక తండ్రి, మరి ముఖ్యంగా నిన్నటి దినమున మా తండ్రి పాలస్తీనా, ఇస్రాయేల్ దేశముల మధ్య కాల్పులు విరమణకు అంగీకరించుండగా ఇది మీ కార్యమని తలంచి నీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలను ఆలకించి శాంతి సమాధానం అనుగ్రహించే సమాధానకర్తవైన నీకు మా వందనములు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభువ, ఇరు దేశముల నాయకులకు మా తన ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో వారు చొరవ చూపి ధైర్యంతో శాంతి సమాధానం కొరకు వారు చేసిన ప్రయత్నములన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగల మా గొప్ప దేవ, నీ యందు నిద్రించిన కొచ్చర్ల విక్టోరియా రాణి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. దుఃఖ సాగరములో ఉన్న కుటుంబమును ఆదరించి
ఓదార్చి ధైర్యపరచు మన వేడుకొనుచున్నాం. మా దయగల మా గొప్ప దేవ, మా పరలోకపు తండ్రి, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. దయగల మా తండ్రి, నీ యొక్క శాంతి సమాధానం మాకును ప్రపంచమునకును, ముఖ్యంగా ఇశ్రాయేలు పాలస్తీన దేశస్తులకును అనుగ్రహించమని నేను వినయముతో బ్రతిమాలుకొనుచున్నాం. ఈ కానుకలతో పాటు మమ్మును మేము నీకు సజీవ యాగములుగా చెల్లించి సమర్పించుకునుటకు మీ కృపా సహాయం అనుగ్రహించుమని మా తండ్రి, సంఘములో పరిచయ చేస్తున్న బిడ్డలను మరి ఆన్లైన్ ద్వారా నీ యొక్క ఈ యొక్క ఆరాధనలు చేయుటకు ఈ టెక్నికల్ సహాయం చేస్తున్నటువంటి బిడ్డలను ప్రభువ స్టాన్లీని అఖిలను ఆశీర్వదించి దీవించుమని మా ప్రార్థనలు ఆలకించి మా ప్రభువ, మరి సెక్స్టన్ దాస్కు మీరు అనుగ్రహించిన స్వస్థత కొరకు వందనములు. ప్రభువ, ఇంకనూ కుమారుని దీవించండి, కంటి నొప్పితో బాధపడుచుండగా స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మీరు దయతో ఆలకించినందుకై నీకే కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఆలకించినటువంటి వాక్యమును మా హృదయంలో ఫలింపచేయండి. అట్టి ఫలము నిరంతరము నిలిచిందునట్లు మీరు సహాయం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామముననే ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవైన స్వామి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మన సంఘమంతటికి తోడై నీడయుండునుగాక, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆదివారము పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతకోస్తు పండుగను మనము జరుపుకొనుచున్నాము. మరి మన సంఘ ఆరాధనలో ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకములో నుండి 610వ కీర్తన, ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృప నందించి. కీర్తన పుస్తకములో నుండి 610వ కీర్తన.